అందరికీ నమస్కారాలు, వెల్కమ్ టు దివ్య సంజీవ్ని. ఈరోజు మనం బిగినర్స్కి ప్రాణాయామ ఎలా చేయాలో మనం నేర్చుకుందాము. సో చూడండి, చాలామందికి ప్రాణాయామ అంటూనే చాలా రకాలైన అపోహలు ఉంటాయి. ఏంటి, గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దీని నుంచి ఎలా క్యూర్ అవుతుంది అని చెప్పి అపోహలు ఉంటాయండి. ప్రాణాయామ చేసే వ్యక్తి చాలా జాగ్రత్తగా గురుముఖంగా మాత్రమే నేర్చుకోవాలండి. ఎందుకంటే ప్రాణాయామ చేసే వ్యక్తి ఒక శిలలో శిల్పం చెక్కేవాడు ఎంత జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉంటాడో, మన కాన్సన్ట్రేషన్ కొంచెం తప్పిందనుకోండి, ఆ శిల మొత్తం ఇదైపోతుంది అన్నమాట, ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా రాయి వేస్ట్ అయిపోతే ఇంకో రాయి తెచ్చుకోవచ్చు అండి, కానీ ప్రాణాయామ తప్పు చేస్తే బ్రెయిన్ నుంచి డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. అందుకే ప్రాణాయామ ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు అస్సలు చెయ్యరాదు. అసలు యాక్చువల్గా ప్రాణాయామాల్లో 5 టైప్స్ ఉంటాయండి. ఈ 5 టైప్స్లో ఫస్ట్ యాక్టివేషన్ ప్రాణాయామ, సెకండ్ వైటలైజింగ్ ప్రాణాయామ, థర్డ్ ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ, 4th బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, 5th రిలాక్సింగ్ ప్రాణాయామ అని చెప్పేసి 5 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ యాక్టివేషన్ ప్రాణాయామలో భస్త్రికా ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ ఉంటుంది. నెక్స్ట్ వైటలైజింగ్ ప్రాణాయామలో సూర్యభేద ప్రాణాయామ, మూర్ఛ ప్రాణాయామ, ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామలో శీతలి శీతకారి ప్రాణాయామ, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామలో నాడీ శోధన ప్రాణాయామ, నెక్స్ట్ రిలాక్సింగ్ ప్రాణాయామలో ఉజ్జయి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ. ఈ విధంగా 5 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. అందులో ఒక్కొక్క దాంట్లో 2 ప్రాణాయామాస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మరి యాక్టివేషన్లో ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుందండి. ఫస్ట్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి యాక్టివేషన్ ప్రాణాయామాలో. దాంట్లో మనం భస్త్రిక ప్రాణాయామ అయినా కూడా, కపాలభాతి ప్రాణాయామ అయినా కూడా, రెండింటిలో ఏదైనా ఒకటి చేయాలి. సెకండ్ వైటలైజింగ్ ప్రాణాయామలో బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. దాంట్లో సూర్యభేద ప్రాణాయామ అన్న, మూర్ఛ ప్రాణాయామ అయినా చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాణాయామ ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామలో బాడీలో కూల్నెస్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. దాంట్లో శీతలి ప్రాణాయామ, శీతకారి ప్రాణాయామ లేదా చంద్రభేద ప్రాణాయామ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామలో నాడీ శోధన ప్రాణాయామ చేయాలి. లాస్ట్ రిలాక్సింగ్ ప్రాణాయామతో ఆపేయాలి. ఆ రిలాక్సింగ్ ప్రాణాయామాలు ఏమంటే భ్రామరి ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ. ఈ విధంగా నాకు టైం లేదు అనుకుంటే ఫస్ట్ యాక్టివేషన్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, రిలాక్సింగ్ ప్రాణాయామ అయినా చేయండి. లేకపోతే వైటలైజింగ్ ప్రాణాయామ అయినా, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, రిలాక్సింగ్ ప్రాణాయామ అయినా చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, రిలాక్సింగ్ ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫస్ట్లో ఈ 3లో ఏవైనా చేసుకోవచ్చు. యాక్టివేషన్లో అయినా, వైటలైజింగ్లో అయినా, ట్రాంక్యులైజింగ్లో అయినా ఏదైనా ఒక ప్రాణాయామ చేసుకొని బ్యాలెన్సింగ్ రిలాక్సింగ్ ప్రాణాయామ లాస్ట్కు చేయాల్సి ఉంటుంది. సో మనం ఈరోజు యాక్టివేషన్ ప్రాణాయామ ఒకటి, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ ఒకటి, రిలాక్సింగ్ ప్రాణాయామ ఒకటి ఎలా చేయాలో నేర్చుకుందాం. మిగతావి నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఫస్ట్ మనము కపాలభాతి ప్రాణాయామలో వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని 2 చేతులు చిన్ముద్రలో, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా కూర్చోండి. వజ్రాసనం వస్తే వజ్రాసనంలో కూర్చోండి, సుఖాసనం వస్తే సుఖాసనం, లేదు నాకు పద్మాసనం వస్తుంది అంటే పద్మాసనంలో కూర్చోండి. 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకొని వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని ఓన్లీ శ్వాసను బ్రీద్ అవుట్ మాత్రమే చేయాలి, బయటికి మాత్రమే వదలాలి, తీసుకోవద్దు. తీసుకోవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. చూడండి, ఒక్క సెకండ్కి 1 స్ట్రోక్ మాత్రమే చేయాలని చాలామంది ఇట్లా చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే లంగ్స్ అలసిపోతాయండి, దాని నుంచి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎవరైనా అట్లా చేస్తుంటే మాత్రం అలాంటి అలవాట్లు వదిలేసేయండి. జస్ట్ 1 సెకండ్కి 1 స్ట్రోక్ మాత్రమే చేయాలి. చూడండి, ఇది కపాలభాతి. కపాలభాతి అంటే, కపాల అంటే ఫ్రంటల్ పెయిన్, భాతి అంటే ప్రకాశించడం అనమాట. ప్రకాశించడం అంటే క్లీన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రకాశిస్తుంది అనమాట. సో ఈ కపాలభాతి ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే ఫ్రంటల్ బ్రెయిన్ అంతా క్లీన్ కావడం జరుగుతుందండి. నెక్స్ట్ పొట్ట తగ్గుతుందండి. పొట్ట తగ్గడం అంటే స్టమక్లో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ అనేది బర్న్ కావడం జరుగుతాయి. దాని నుంచి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ కావడం జరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది టోటల్ బాడీలోకి
మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. బ్లడ్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతాయండి ఈ కపాలభాతి ప్రాణాయామాలో. నెక్స్ట్ ప్రాణాయామం మనం ఏం చేద్దాం, బ్యాలెన్సింగ్ ప్రాణాయామం చేద్దాం. బ్యాలెన్సింగ్ ప్రాణాయామాలో నాడీశోధన ప్రాణాయామం. నాడీశోధన ప్రాణాయామాలో మీరు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఏ పోస్చర్లో కంఫర్టబుల్ ఉంటే ఆ పోస్చర్లో కూర్చోండి. కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టుకొని థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసుకొని ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాసను మెల్లిగా తీసుకోండి. తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్తో బ్రీద్ అవుట్ చేయండి. మళ్ళీ రైట్ నుంచే బ్రీద్ ఇన్ చేయండి. థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీద్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఒక రౌండ్ అండి. ఇది 20 to 30 రౌండ్స్ చేయాలి. ఎలా చేయాలో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి, బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి. ఫస్ట్ ఎడమ నాస్ట్రిల్ నుంచి, ఓకే, ఎడమ ముక్కు నుంచి శ్వాసను మెల్లిగా తీసుకోవాలి. ఉంగరపు వేలుతో లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. మళ్ళీ రైట్ నుంచి మెల్లిగా శ్వాసను బయటకు వదలండి. మళ్ళీ రైట్ నుంచే శ్వాస మెల్లిగా తీసుకోండి. థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. ఇది ఒక రౌండ్. ఇలాంటివి 20 to 30 రౌండ్స్ చేయాల్సి ఉంటుందండి. ఇది నాడీశోధన ప్రాణాయామ. నాడీశోధన ప్రాణాయామాలో బాడీలో ఉండే 72,000 నాడీస్ మొత్తం క్లీన్ కావడం జరుగుతాయండి. ఒక్కసారి నాడీస్ అన్నీ క్లీన్ అయిన తర్వాత ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ కావడం జరుగుతాయండి. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పైన ఇంటి పైన సింటెక్స్ ఉంటుందండి. ఆ సింటెక్స్ నుంచి పైప్ వస్తుంది, కిందికి వస్తుంది. సో మధ్యలో ఒక ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ ఓపెన్ చేసినా కూడా వాటర్ రాలేదు అంటే ఏంటి కారణము? సో ఆ పైప్లో ఏవైనా చెత్త చెదారం ఉంటే ట్యాప్లోంచి వాటర్ రావండి. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, సో బాడీలో టోటల్ నర్వస్ సిస్టమ్ నుంచి బాడీలో అన్ని ఆర్గన్స్కి ఎనర్జీ అందుతుందండి. సో ఈ నర్వస్ సిస్టంలో ఏవైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, పైనుంచి ఎనర్జీ ఫ్లో అయినా కూడా ఆ ఇంప్యూరిటీస్ కారణంగా అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల కింద ఆర్గాన్స్కి ఎనర్జీ కరెక్ట్ అందక ఆ ఆర్గాన్స్ అనేటివి మెల్లమెల్లగా పనిచేయటం ఆగిపోవడం జరుగుతుంది. దాని నుంచి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, నాడీ అంటే ఎనర్జీ పైప్, శోధన అంటే క్లీనింగ్. సో ఈ నాడీ శోధన ప్రాణాయామంలో మనము నర్వస్ సిస్టమ్ మొత్తంని, బాడీలో ఉండే 72,000 నాడీస్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ నాడీ శోధన ప్రాణాయామాలు ఏమవుతాయి, 72,000 నాడీస్ మొత్తం క్లీన్ కావడం జరుగుతాయి. దాని నుంచి కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగిపోవడం జరుగుతుంది, మెమోరీ లెవెల్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో బాడీలోకి ఆటోమేటిక్గా క్లీన్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ కావడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రాణాయామ భ్రామరి ప్రాణాయామ. భ్రామరి ప్రాణాయామంలో రెండు చేతులు పైకి రేస్ చేసుకుని సిట్టింగ్ పోస్చర్ అయితే ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లానే కూర్చోవచ్చండి. రెండు చేతులు ఇలా పెట్టుకొని, రెండు చేతులు షోల్డర్ లెవెల్ పెట్టుకొని ఇండెక్స్ ఫింగర్స్తో చెవుల్లో గట్టిగా ప్రెస్ చేసుకొని మెల్లిగా ముక్కు నుంచి శ్వాస పీల్చుకొని వదిలేటప్పుడు గొంతు నుంచి హనీబీ సౌండ్ తీయాలండి. 9 తెలుసు కదా, 9 సౌండ్. ఈ విధంగా 10 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. ఈ భ్రామరి ప్రాణాయామాల వల్ల ఏమవుతుందంటే, ఇవన్నీ భ్రామరి అనేది ఈ 9 అండి. ఈ 9 సౌండ్ అనేది ఈ సైకిక్ సౌండ్స్ అంటారనమాట. ఆ సైకిక్ సౌండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం ఉంటుంది, ఓంకారం ఉంటుంది, ఏంటి అది అంటే సైకిక్ సౌండ్స్ అనమాట. ఆ సౌండ్స్ని మన నోటి నుంచి చాంటింగ్ చేయటం వల్ల బాడీలో ఉండే చక్రాస్ యాక్టివేట్ కావడం జరుగుతాయి. అదేవిధంగా ఈ 9 సౌండ్ని గొంతులో ప్రొడ్యూస్ చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ అంటే విశుద్ధి చక్ర అనేది యాక్టివేట్ కావడం జరుగుతాయి. దాని నుంచి థైరాయిడ్ కంట్రోల్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ భ్రామరి ప్రాణాయామం చేయడం వల్ల నిద్ర సరిగా పట్టని వాళ్ళకి నిద్ర చాలా బాగా పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో కాంట్రాఇండికేషన్ ఏంటంటే అండి, ఈ భ్రామరి ప్రాణాయామం మరీ ఎక్కువ పడుకునేవారు తక్కువ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఈ భ్రామరి ప్రాణాయామం చేసుకుంటే ఇంకా ఎక్కువ నిద్ర రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ భ్రామరి ప్రాణాయామం వల్ల
గైనిక్ సిస్టమ్ అనేది టోన్ కావడం జరుగుతాయండి. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఏవైతే సీక్రిషన్స్ రిలీజ్ అవుతాయో గైనిక్ సిస్టమ్కి కరెక్ట్గా అందడం జరుగుతుంది. సో ఆ గైనిక్ సిస్టమ్ అనేది కూడా టోన్ కావడం జరుగుతాయి. సో ఈరోజు వరకు ఇవి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా యాక్టివేషన్ ప్రాణాయామ, ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ, రిలాక్సింగ్ ప్రాణాయామాలు ఎలా చేయాలో నేర్చుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.